हाई फ्रेंड्स वेलकम टू युवर चैनल फॉर यू तेलुगु फ्रेंड्स ईरोज वीडियो ने यूट्यूबर ने परिचय चेयबोतुन्नानु अतन पेर युवराज यूवी टेक चैनल तेलुगु चैनल सुमार 100 वीडियो चेसाडु अब्बाई अनेदि न्यूज़ वीड अब्बाई నాకు అప్రోచ్ చేయడనమాట కామెంట్ బాక్స్లో అప్రోచ్ అయ్యి ఒకసారి నాకు ప్రమోట్ చేయండి అని అడిగాడు. ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, ఫ్రీ ప్రమోషన్ అని అబ్బాయి అడిగాడు కదా. నేను ప్రమోట్ చేస్తున్నాను, బాగానే చేస్తున్నాడు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. నేనే ఉద్దేశం ఏంటంటే ఎలా ఎవరికైనా సరే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ప్రమోట్ చేయమంటే చేస్తాను. ప్లస్ అతను ఏంటంటే ఒక వీడియో అనేది చేసి ఇచ్చాడు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఆ ఛానల్ అనేది యూవీ టెక్ అని ఉంటుంది, మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. సుమారు 100 వీడియోలు చేశారు. అతను చేసే కంటెంట్స్ ఏంటంటే మన గాడ్జెట్స్ రివ్యూస్, నెక్స్ట్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది చేస్తున్నాడు. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఒకసారి ఆ వీడియో ఏంటనేది ఒకసారి చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నేను యువరాజ్, మీరు చూస్తున్నారు యూటెక్. సో నేను మీకు ఈరోజు జెబ్రానిక్స్ జెబ్ వారియర్ స్పీకర్స్ అయితే రివ్యూ అయితే చేస్తా. ఇవి ఆర్జీబీ స్పీకర్స్ అనమాట. ఇవి మొత్తం 2 స్పీకర్స్ మీకు కనబడతాయి కదా, ఇక్కడ 2 స్పీకర్స్ అయితే ఈ స్పీకర్స్ అయితే నేనైతే రివ్యూ అయితే చేసి మీకు అసలు ఈ ఒక 20 డేస్ ఆఫ్ యూసేజ్ తర్వాత అసలు ఈ స్పీకర్స్ ఎలా ఉన్నాయి అంటే మొత్తం టోటల్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇస్తా. జస్ట్ షార్ట్ గా ఒక 5 మినిట్స్ లోపు మీరు ఇదివరకు నా ఛానల్లో చూసే ఉంటారు అన్బాక్సింగ్. సో నేను మీకైతే ఇప్పుడైతే రివ్యూ అయితే చూపిస్తాను అనమాట, మొత్తం ఎలా ఉంది, మొత్తం అసలు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆర్జీబీ లైటింగ్స్ బాగా వర్క్ అవుతున్నాయా లేదా, అసలు ఏంటి మొత్తం, అసలు ఏ ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుందా, ట్యాబ్ కి కనెక్ట్ అవుతుందా, ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం అయితే చూపిస్తా. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ముందు ఇప్పుడు జెబ్ వారియర్ జెబ్రానిక్స్ వాళ్ళ జెబ్ వారియర్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం దీంట్లో ఫస్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక జస్ట్ ఒక 50-60% వరకు 60% వరకు సౌండ్ క్లారిటీ అయితే ఏం డిస్టర్బెన్స్ రాకుండా అయితే ఉంటుంది. 60% తర్వాత నుంచి చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట, అంటే కరెక్ట్ గా వాయిస్ క్లారిటీ అయితే లేదు, చాలా డిస్టర్బెన్స్ అయితే నాకైతే నోటీస్ చేశాను. నేను మీకైతే ఒక సాంగ్ కూడా అయితే ప్లే చేసి చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇక్కడ మీకు వాల్యూమ్ అయితే జస్ట్ ఇప్పుడు ఎంతలో ఉందో మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీకు వచ్చేసేటప్పటికి ఇక్కడ జస్ట్ హాఫ్ అయితే ఉంది, అంటే 50% లో క్లారిటీ ఎలా ఉందని కూడా మీకు తెలిసిద్ది. తర్వాత 60% పెడతా, 100% పెడతా, క్లారిటీ అయితే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే సాంగ్ ప్లే చేస్తున్నా. Hold me close till I get up. Time is barely on our side. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు జస్ట్ వాల్యూమ్ అయితే 50 పెట్టయితే నేనైతే షూట్ చేశాను అనమాట ఈ వీడియో క్లిప్ అయితే. నెక్స్ట్ మీకు 60 అయితే పెడతా, ఇంచుమించు అంటే ఒక రఫ్ ఫిగరేషన్ అయితే ఒక 60 అనమాట. ఇదిగోండి కొంచెం ఇందా అక్కడ మీద పెంచా, మీకు కనబడుతుంది కదా, అదిగోండి 60 అంటే కొంచెం పెంచా అనమాట. చూడండి ఇప్పుడు ఎలా ఉందని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే జస్ట్ వాల్యూమ్ అయితే మీకు 60 ఉందన్నమాట. నాకు 50 వరకు అంత క్లారిటీ అనిపించింది, ఇప్పుడు మీకు 100 పెడతా. మీకు వాయిస్ అనేది అంత అక్యురేట్ తెలీదు. ఇప్పుడు నేను యాపిల్ బ్యూటీ సాంగ్ ప్లే చేశా కదా, ఇది ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ లాగా వినిపిది అనమాట. వాయిస్ అనేది ఎవరు పెద్దోళ్ళు మాట్లాడినట్టు కొంచెం గంభీరంగా ఉంటది అనమాట. మీరు ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు ఆ సాంగ్ కూడా 100 అయితే పెట్టేశా. ఇంకా ఫుల్ వాల్యూమ్ ఇంతకు మించి లేదు. ఓకే మీకు ఇదిగోండి 100 కనబడుతుంది కదా రైట్ సైడ్ నా. సో ఇప్పుడైతే మీకు పెడతా. Hold me close till I get up. Time is barely on our side. మీరు నోటీస్ చేశారని అనుకుంటున్నా, 100 వెళ్ళేటప్పటికి వాయిస్ అయితే చాలా అంటే చాలా తేడా వచ్చేసింది అనమాట. మీరు నోటీస్ చేశారో లేదైతే నాకు తెలియదు, ఎందుకంటే నా మైక్ పెట్టే షూట్ చేశా. మీకైతే నాకైతే తెలుస్తుంది చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 60-100 మధ్యలో 40% డిఫరెన్స్ అసలు కంప్లీట్లీ చేంజ్ అనమాట ఆడియో అనేది. మీకైతే ఇప్పుడు ఇక్కడ సాంగ్ ప్లే చేసి అయితే చూపించా కదా, ఇది నా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ లో అయితే ప్లే చేశా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వాయిస్ క్లారిటీ గురించి మాట్లాడుకుంటే ఒక 50% వరకు పెట్టుకునే వాళ్ళకి జస్ట్ ఇక్కడ వరకు అంటే ఇదిగోండి మీకు నాప్ టర్న్ చేసే కదా 50 అంటే ఇక్కడికి పెట్టుకునే వాళ్ళకి హాఫ్,
ఇక్కడ వరకు అయితే బాగానే వస్తుంది. ఇది ఓన్లీ మీకు జస్ట్ డెస్క్టాప్ స్పీకర్స్ అన్నమాట. ఓ పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడానికి అయితే ఏం పనికిరాదు. దీంట్లో బాస్ కూడా అయితే అంత అసలు లేదు. బాస్ అయితే చాలా జీరో అని చెప్పాలి. అసలు ఏం మూమెంట్ అయితే తెలియట్లా. దీనికి ఏం సబ్ ఊఫర్ అయితే ఇళ్ళేం ప్రొవైడ్ చేయరు. మెయిన్ గా 2 శాటిలైట్ స్పీకర్స్ అయితేనే వస్తాయి అనమాట. అంటే 2 స్పీకర్స్ వస్తాయి. మీకైతే రైట్ సైడ్ స్పీకర్ లో చూసుకున్నట్లయితే వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంటది అనమాట. ఇక్కడ జస్ట్ పెంచుకోవడం తగ్గించుకోవడం. మీరు ఇక్కడ వద్దు అనుకుంటే మీరు మామూలుగా ఇక్కడైనా తగ్గించుకోవచ్చు, ఇక్కడైతే తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దీని పవర్ సోర్స్ వచ్చేసి యూఎస్బి అనమాట. మీరు డైరెక్ట్ అడాప్టర్ కి పెట్టి పిన్ ఐక్ అయిన పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా మీరు డెస్క్ టాప్ కి పెట్టుకుని నెక్స్ట్ 3.5 mm జాక్ కూడా అయితే ప్లగ్ ఇన్ చేయాల్సి వచ్చింది. ఇది మీరు మొబైల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికైతే ఏం బిల్ట్ ఇన్ మైక్ అయితే ఏం లేదు. దీంట్లో అయితే వీళ్ళైతే ఏం మైక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కాల్స్ మాట్లాడేటప్పుడైతే దీంట్లోంచి మాట్లాడతాం అయితే కుదరదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని లైటింగ్ గురించి మాట్లాడుకుంటే నాకు దీంట్లో అదే డ్రాబ్యాక్ అనిపించింది. ఏంటంటే లైటింగ్ అనేది ఆపే ఫ్యూచర్ అయితే ఏం లేదు. సో ఎందుకు లైటింగ్ ఆపాలి అంటే ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఉన్నారనుకోండి. అంటే ఇది ఓన్లీ గేమింగ్ స్పీకర్సే కదా, మీకు తెలుసు కదా గేమింగ్ స్పీకర్స్ అని. బట్ మల్టీపర్పస్ యూజ్ ఉండేదేమో జస్ట్ ఏమన్నప్పుడు లైటింగ్ ఆపే మోడ్ ఇచ్చారనుకోండి, ఎవరైనా చదువుకోవాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఏం వెళ్లకుండా జస్ట్ కరెక్ట్ ఫోకస్ అనేది మన మెయిన్ దీని మీద ఉండేది ఆన్లైన్ క్లాసెస్ మీద. బట్ ఈ పక్కన లైటింగ్ అనేది ఎప్పుడైనా చీకట్లో వింటున్నా కూడా అంటే కళ్ళకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్ అయితే కనిపించింది. ఈ 2 స్పీకర్స్ కలిపి మొత్తం మీకు 15 W అవుట్పుట్ అయితే జనరేట్ చేసిద్ది అనమాట. ఓకే, మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఈ సౌండ్ అనేది మామూలు ఇదివరకు నేను పోట్రాన్ కంపెనీ వాళ్ళది స్పీకర్స్ అయితే తీసుకున్నా, అదైతే నాకేం అంటే ఎక్కువ సౌండ్ లేదు. దీంట్లో వచ్చిన దాంట్లో ఒక 60% సౌండ్ అనేది ప్రొవైడ్ చేసింది ఆ స్పీకర్స్ అయితే. బట్ అది కూడా నేను తీసుకున్న 3rd day అయితే డ్యామేజ్ అయింది. అంటే మీకు సౌండ్ వచ్చేసి పోయినాయి అనమాట ఆ స్పీకర్స్. సో అందుకే నేను జెబ్ వారియర్ అయితే తీసుకున్నా. ఇవి 6 GB స్పీకర్స్ బాగుంటాయి అని. బట్ ఎవరైతే గేమర్స్ ఉన్నారో, గేమింగ్ చేసేవాళ్ళు, బడ్జెట్ లో 6 GB స్పీకర్స్ కావాలంటే 1 & only చాయిస్ ఈ జెబ్రానిక్స్ కంపెనీ వాళ్ళ స్పీకర్సే అనమాట. ఇది నేను కొన్న ప్రైస్ వచ్చేసి 700 rupees. 700 rupees కి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, వర్ద ప్రైజే అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ ముందు వచ్చేసేటప్పటికి మీకు మెష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తానికి ఐరన్ మెష్ లాగా ఉంది. ఐరన్ మెష్ే, అలా ఉండటం కాదు. ఐరన్ మెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. తెలుస్తుంది కదా ఇక్కడ కింద ఒక లైట్, పైన ఒక లైట్ అనమాట. కలర్ చేంజ్ అవుతా ఉంటాయి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే సైడ్ ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. బాగానే ఉంది, నాకు బిల్ట్ క్వాలిటీ పరంగా కూడా సాటిస్ఫైడ్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి క్యూసీ పాస్డ్ అని ఉంది. ఇంకా వెనకాలైతే వైర్ ఉంది, సింగిల్ వైర్. ఇది వచ్చేసేటప్పటికి జస్ట్ ఈ స్పీకర్స్ కి కనెక్ట్ అవ్వడానికి మాత్రమే. ఇంకా ఇటు పక్కన స్పీకర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం 3 wires అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసేటప్పటికి ఇక్కడ యూఎస్బి వైర్, ఇంకొకటి 3.5 mm జాక్, ఇంకొక వైర్ ఏమో దానికి కనెక్ట్ అయ్యే వైర్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే జెబ్రానిక్స్ కంపెనీ అని ఉంది, జెబ్రానిక్స్ అని ఉంది. ఇంకా 2.0 మల్టీమీడియా స్పీకర్ అని ఉంది, జెబ్ వారియర్ అని ఉంది. అవుట్పుట్ పవర్ మొత్తం 10 W. నేను 15 W అన్నా కదా, 5 W × 2 అంటే 10 W అవుట్పుట్టే. బట్ చాలా లౌడ్ ఉంది. బట్ ఇది మేడ్ ఇన్ చైనా అనమాట. మీకైతే ఇది చైనాలో అయితే మేడ్ అయింది. ఇంకంతే గైస్, దీని గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డ్రాబ్యాక్స్ అంటే ఓకే, బాస్ అయితే అసలు ఏం లేదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌండ్ క్వాలిటీ పరంగా ఓకే. ఎవరైతే ఎడ్యుకేషన్ కి తీసుకుంటున్నారో వాళ్ళకైతే నేనైతే ఇవి రికమెండ్ చేయను. మామూలు స్పీకర్స్ అయితే రికమెండ్ చేస్తా. గేమర్స్ మాత్రం ఇది 1 & only చాయిస్ అనమాట. మీకు ఇక్కడ ముందు చూసుకున్నా కూడా మంచి షైనీ బిల్డ్ క్వాలిటీతో ఉంది. ఇంకా సైడ్ వచ్చేసేటప్పటికి మ్యాట్ ఫినిష్ లాగా ఉందన్నమాట. సో ఇంకిది దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మీరు జస్ట్ మీ పీసీకి మీ మొబైల్కి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఓటీజీ కన్వర్టర్ ద్వారా. బట్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అనమాట. సో ఇంకిది గైస్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. దిస్ ఈస్ యువర్ సెండింగ్ ఆఫ్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, వీడియో యువరాజే చేశారనమాట. ఇంకా ఇలా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాడు. కొన్ని వీడియోస్ చాలా బాగానే చేస్తున్నాడు. అంటే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఛానల్ అనేది. ఒకసారి మీకు ఏమైనా అతని వీడియోలు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.